సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తుంటాం అన్నట్లు. మొత్తం పంటలు ఏ పంటలైనా కూడా సేంద్రియ పద్ధతిలో ఎలా పండించాలి, ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి, కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి, మరి విత్తనాలు ఎలా దాపెట్టుకోవాలి, మళ్ళీ విత్తనాల తర్వాత ఎలా వాడాలనే దానిపైన మేము అవగాహన కల్పిస్తుంటాం రైతులకు. అయితే మనం మన దగ్గర ఇప్పుడు కేవీకేలో 35 రకాల విత్తనాలు ఉన్నాయండి. ఇప్పుడు జొన్నలు అనుకున్నాం, జొన్నలు 4 రకాలు, ఎర్ర జొన్నలని, పచ్చ జొన్నలని, తెల్ల మల్లె అని, ఈ అలా కొర్రల్లో ఎర్ర కొర్రలు, తెల్ల కొర్రలు, సాంబలు, సజ్జలు, ఆరుగులు, తైదలు, ఇట్లా అన్ని రకరకాలుగా అంటే ఇప్పుడు చిరుధాన్యాల్లో ఇవి. తర్వాత పప్పు దినుసులు ఉన్నాయి. పప్పు దినుసులు ఏంటంటే మినుము కానీ, పెసర కానీ, బొబ్బర్లు కానీ, ఈ బాలంత పెసర అని, శనగలని, ఉలుబలని, ఇప్పుడు ఆయిల్ సీడ్స్ ఉన్నాయి. ఆయిల్ సీడ్ అంటే ఈ నూనె దినుసుల్లో ఏమేమి ఉన్నాయంటే మన దగ్గర ఆవాలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఆముదం కానీ, గడ్డి నువ్వులు కానీ, అవిశలు కానీ, ఇవన్నీ ఉన్నాయి అన్నట్లు. దీంతోపాటు కొన్ని ఉద్యాన పంట విత్తనాలు కూడా ఉంటాయి అన్నట్లు. ఉద్యాన పంట విత్తనాల్లో మనం రకరకాలుగా ఉంటాయి. దాంతోపాటు కషాయాలు అంటే పంచగవ్య. పంచగవ్య దేనికి వాడతామంటే మొక్కలు పెరుగుదల కోసం వాడతాం ముఖ్యంగా. అది ఎలా అంటే ఆవు ఒక్క 5 ప్రోడక్ట్ తయారు చేసుకుంటాం కాబట్టి దాన్ని పంచగవ్య అని అంటాము. దాంతోపాటు జీవామృతం, జీవామృతం, జీవామృతం ఏంటంటే ఆవు ఒక్క ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, పుట్టమట్టితో మరియు పప్పు దినుసులతో, పప్పుల పిండితో తయారు చేసుకుంటాం అన్నట్లు జీవామృతం. అది కూడా మొక్క బలంగా పెరగడానికి పనికి వస్తుంది. ఇప్పుడు దాంతోపాటు వేస్ట్ డికంపోజర్ ఉంది. వేస్ట్ డికంపోజర్ కూడా మనం ఒక 20 మిల్లీలీటర్ల వేస్ట్ డికంపోజర్ని ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక 2 కిలోల బెల్లం వేసుకుంటే అది 2 రోజుల్లో తయారైపోతుంది అన్నట్లు మనకు. అది కూడా మనం మొక్క బలంగా రావడానికి, తెగుళ్ళు అరికట్టడానికి పనికి వస్తుంది. అదేవిధంగా ఆవుమూత్రం ఉంది. ఆవుమూత్రం అనేది విత్తన శుద్ధికి పనికి వస్తుంది మరియు తెగుళ్ళ నివారణకు కూడా వాడుతున్నాం ఆవుమూత్రాన్ని. పంచగవ్య అంటే ఎట్లా తయారు చేసుకుంటారంటే పంచగవ్య అంటే పంచ అంటే 5, గవ్య అంటే 5 ఆవు ఒక ప్రోడక్ట్ అన్నట్లు. దానికి ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అనే 5 రకాల ప్రోడక్ట్ ప్లస్ దాంతోపాటు బెల్లం కానీ, ఈ కొబ్బరి నీళ్ళు కానీ, ఈ మన అరటిపళ్ళు, అవి అన్నీ వేసి మనం ఏం చేస్తామంటే ముందుగా ఆవు పేడని ఒక 5 కిలోల ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి వేసి బాగా కలుపుతాం అన్నట్లు. అంటే ఎంతవరకు అంటే పేడ వాసన పోయే వరకు కలుపుతాము. దాన్ని ఒక 4 రోజులు అలాగే పెట్టేస్తాము. 4 రోజులు పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే 4వ రోజు ఆవు పాలు, ఆవు పెరుగు, తాటికల్లు, కొబ్బరి నీళ్ళు, ఈ మళ్ళీ తర్వాత బెల్లము తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుంటాము. ఇవి యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే బాగా కలిపేస్తాం అన్నట్లు. ఉదయం సాయంత్రం అలా మనం 15 రోజులు కలపడం వల్ల అది 19వ రోజుకు మొత్తానికి 19 రోజుకు మనకు పంచకావ్య అనేది తయారైపోతుంది. పంచకావ్య మనం 6 నెలల వరకు కూడా మంచిగా, పంచగవ్య అనేది 6 నెలల వరకు కూడా మనం దాపెట్టుకొని వాడుకోవచ్చు అన్నట్లు. పంచగవ్య వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ అంటే మొక్కలకు ఈ రోగాల నుంచి తట్టుకునేది, ప్లస్ మనకి ఏమన్నా ఈ గ్రోత్ హార్మోన్స్ అంటాం కదా, బయట కెమికల్ తెచ్చి కొట్టే బదులు ఈ గ్రోత్ హార్మోన్స్ అనేది అన్నీ దీంట్లో ఉంటాయి అన్నట్టు. విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అన్నీ అనేది పంచగవ్యలో ఉంటాయి. ఈ జహీరాబాద్ ఏరియాలో దొరికే విత్తనాలే అన్ని దేశీ. ఇప్పుడు ఈ మన దగ్గర ఈ వేపాకులు ప్లస్ బూడిదలో కలిపి దాపెట్టుకుంటామండి. ఇవి దాపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సీజన్కు వాడుకుంటాం. ఇవే బయట నుంచి ఏ విత్తనాలు కొనుక్కోకుండా అన్ని దేశీ విత్తనాలు. ఇవి ఏంటంటే కలిపి పంటలు వేయడానికి, అంటే దగ్గర దగ్గర రైతులు 20 రకాల పంటలు వేసుకుంటారు కదా, ఆ 20 రకాల పంటలు వేసుకోవడానికి బయట నుంచి విత్తనాలు కొనకుండా వాళ్ళ దగ్గరే సొంతంగా గుళ్ళలో కానీ వెత్తు పెట్టుకొని దాపెట్టుకుంటారు. దాపెట్టుకునే పద్ధతి ఏంటంటే బాగా ఎండబట్టిన తర్వాత, ఎండేసిన తర్వాత గుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళల్లో మామూలు బూడిద విత్తనాల్లో బూడిద కలిపేసి కింద వేపాకులు పైన వేసి మన ఆవు పేడతో మెత్తేసి దాపెట్టుకుంటారు అన్నట్లు. డిడిఎస్లో విత్తన బ్యాంక్ అని ఉంటుంది. దాంట్లో 80 రకాల విత్తనాలు ఉంటాయి. అంటే 2 సీజన్లకు, ఈ వానాకాలం పంటలకు కానీ యాసంగికి కానీ 2 పంటలకు 80 రకాల విత్తనాలు ఉంటాయి. ఆ సీజన్ని బట్టి, అవసరాన్ని బట్టి రైతులకు ఎవరికి అవసరమో వాళ్ళు వచ్చిన వాళ్లకు కొన్ని కాస్టుతో ఇస్తారు, కొన్ని ఫ్రీ ఇచ్చిన విత్తనాలు కూడా ఉంటాయి, అవి కూడా ఇస్తారు.